YCP దాడులను కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్ర కొనసాగుతోంది. ముందస్తు వ్యూహాలతో YCP శ్రేణులు దాడులకు తెగపడతారని ముందుగానే సమాచారం ఇస్తున్న పోలీసులు వారి వెంటే ఉండడం విమర్శలకు తావిస్తోంది. బాధ్యులను వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేయడం పోలీసులకు పరిపాటిగా మారింది. యువగలం పాదయాత్ర 194వ రోజు న్యూజివీడు వద్ద వైకాపా శ్రేణులు TDP కార్యకర్తలపై దాడులకు తెగబడితే DSP అక్కడే ఉండి చోత్యం చూస్తూ తెలుగుదేశం శ్రేణులపైకి పోలీసులను ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లా న్యూజివీడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. అయితే మీర్చాపురం నుంచి గొల్లపల్లి, మొరసపూడి, తుక్కులూరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. జెండాలు పట్టుకొచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు నియంత్రించలేదు. వైసీపీ శ్రేణుల్ని ప్రతిఘటించేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీలు జులిపించిన పోలీసులు వైసీపీ శ్రేణులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపారు. తుక్కులూరు వద్ద ఘర్షణకు అవకాశముందని టీడీపీ శ్రేణులు ముందుగానే డీఎస్పీకి సమాచారం ఇచ్చినా వారిని పంపే ప్రయత్నం చేయలేదు. న్యూజివీడు ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులకు జవహర్ తనయుడు, కొత్తపల్లి ఆశీష్, గిరిజన నేత వెంకటప్ప ఫిర్యాదు చేశారు. న్యూజివీడు నియోజకవర్గం తుక్కులూరు బైపాస్ జంక్షన్ వద్ద వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పాదయాత్రలోకి చొరబడి బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ జెండాలతో పాటు ఇనుప రాడ్లు పట్టుకుని వచ్చిన పాలడుగు విజయ్ కుమార్, కొడాలి వెంకటేశ్వరరావులు, లోకేష్, చంద్రబాబులను బూతులు తిట్టారని ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు యువగలం బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఫిర్యాదుతో అయ్యన్న పాత్రుడు, బుద్ధ వెంకన్నలపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. ఇక అక్రమ కేసులపై మండిపడ్డారు లోకేష్.